ఏ గైస్ గారు వణకం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ ప్లీజ్ సబ్ ప్రత్యేక ఏంటంటే నాకు పండుగ అనమాట పెళ్లికి రమ్మని చెప్పారు అనమాట సో పెళ్ళి వచ్చేసి ఏంటంటే ఖాళీ మంది అనమాట సో ఇప్పుడు నేను పోతున్నాను వాడు లిటరల్ ఇప్పుడు వచ్చిన స్కూల్కి వెళ్తే అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి వచ్చిన వాడు స్కూల్కి వెళ్తే లిటరల్ ఇప్పుడైతే ఓవాల ఆడికి అండ్ ఇక ముంగడే చూపిస్తాం మొత్తం అయితే పెళ్లి వాళ్ళు నాకు కూడా ఇల్లు లిటరల్ తెలుసు బట్ ముంగడ రివీల్ చేస్తే మీకు ఎవరు సో ముంగడ విషయ వీడియో టెస్టింగ్ ఉంటుంది అండ్ ఇంకెవరైతే కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ కింద కామెంట్ చేసి నాకు హెల్ప్ చేసే వీడియో లాస్ట్ ఎండింగ్లో అండ్ ముంగడ వచ్చిన తోని ఇప్పుడు మనకి ఖాళీ మంది వెళ్తున్నాం బట్టలు వేరే వేసుకుని ఎప్పుడు వచ్చిన స్కూల్ నుంచి అయితే అండ్ ముంగడ చెప్పే స్కీమ్స్ అయితే ఇప్పుడైతే మనం చూస్తున్నాం అంటే మనం ఇంటర్లో చెప్తున్నాడ మన కోసం వెయిటింగ్ చేస్తున్నాడ అక్కడ ముంగడ అయితే చూస్తారు ముంగడ చెప్పి సీన్స్ అయితే వచ్చేసి అది లేదు రగి వేసుకునే బటన్ అరే భయ నా ర్యాపిడ్ ఎడ్ ఆపిడ్ తెలుసా ఓ డైరెక్ట్ అంటే ముంగడ ఆపిడ్ గుడికాడ శోకాలి ఈరోజు లిటరల్లీ సూపర్ ఉండవాలి ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా గుడికి వచ్చేస్తాం ఆగరా అడే రండిరా ముందు ఫంక్షన్ కదా ఆడికే మనం నెక్స్ట్ గుళ్ళకి గుడికే కదా సో గైస్ లిటరల్ వచ్చేసి ఒక గాలి మీద పెంచి మనం ఏది ఇక్కడ లాంచ్ ఏది లోపలికి వస్తు ఇన్సైడ్ ఇన్సైడ్ ఉంది అవునా ఇట్లా వేసిన కాలి అవుట్ ఫిట్ కాలి అయ్యో కిరాయి వేసిన కాలి షూ ఏమైనా ఏది సేమ్ తీసుకున్నా అన్నయ్య వచ్చినాడు ఎలుగుర ఎనల్ వచ్చినాడు రా పాన్ పాన్ అరే బాయ్ లిటరల్ ఏమైందంటే ఇక్కడ సన్సెట్ కాబట్టి ఎండ మాస్ కథ నాకు కొడుతుంది ఇక్కడ అండ్ ముంగడ సీన్స్ చూపిస్తాం ఎట్లా ఉందో లోపల లాంచ్ మొత్తం అయితే అండ్ ఇప్పుడైతే కాలి మీద ఉన్నాం ఎగ్జాక్ట్లీ ముంగడ సీన్స్ చూపిస్తాం కానీ చూసినట్టయితే బట్టలు మొత్తం ముడతలు ముడతలు ఉన్నాయి ఇక తొందరలో బుక్ చేసి ఇస్తున్నా బ్రో నువ్వు ఆటో బుక్ చేసి వాడు 5 నిమిషాలు ఇచ్చేయండి అట్ మన ర్యాపిడ్ ఏం చేస్తాం ఇస్తుంది అరే వెళ్ళండి కాలు ఏం లేదు ఇంకో షూ వేసుకున్నా లెస్ట్ ఒక పాయింట్ వేసుకున్నా ఒక చిన్న వాచ్ పెట్టుకున్నా వాచ్ లో కూడా ఛార్జింగ్ లేదు మళ్ళీ లిటరల్లీ ఛార్జింగ్ లేదు వాచ్ లో సో గైస్ ప్రత్యక్ష ఏంటంటే బై నా పెళ్ళి చెప్పి ఏమని చేసా బ్లాగ్ లా నీ పెళ్ళి అని చెప్పినా అదే నా పెళ్లి కాదురా వాళ్ళు ఎవరిది పోయి పెళ్లి వాళ్ళు పిలిచిన వాళ్ళు కరెంట్ ఇక్కడ అలసాలు కదరా కదర్ లాగా నడుస్తుంది అదే మా పిల్లి వాళ్ళ ఓ బాయ్ అది అయిపోయింది గైస్ మీకైతే ఇప్పుడు ఏంటంటే మనం పోయేసి 200 ఉన్నాయి 200 తీసుకపోయి ఇప్పుడు మనం పోయి పూల టండలు ఇవ్వాలి అలాగే మ్యాటర్ నడుస్తుంది కాకొచ్చా అట్లాంట మ్యాటర్ నడుస్తుంది సో మనమైతే ఇప్పుడు పూజ ముంగాడు ఎడదొరుకుతాడు ఎలా మనం అయితే లిటరల్ ఇప్పుడు ఫస్ట్ టైం ఎండ మాత్రం అపోజిట్ సో మనమైతే ముంగడ నాకైతే లిటరల్ మా సాకర్ అవుతుంది బై బయదారా నాకైతే మా సాకర్ అవుతుందా గైస్ అట్లా చూస్తున్నాడు అంకుల్ ఏమో సిడీలు కొడుతూ అయ్యా అయ్యా అంటుండ కాలి అయ్యి విడుదల కొట్టు అంకుల్ రామ్ రామ్ ఎట్లా ఎట్లా అమ్ముతున్నావు కిట్నమే పెచ్చు 31 కిట్నమే బజో ఎక్ బాయ్ బజో ఎవరా నువ్వు ఇంత టాలెంటెడ్ సయ్యా 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 30 రూపాయలు ప్రత్యేకంటే పూల దండల కోసం చూసిన పూల దండ అనిపిస్తా నేను ఖాళీ కొనే షాప్ లేడా ఒకటి అనిపిస్తలేదు లిటరలీ 100 రూపాయలు అంట బాయ్ లిటరలీ 100 రూపీస్ పూల దండ అవునా సెట్ అయిపోతుంది తీసుకురా సెట్ అయిపోతుంది బాయ్ ఉందా తీసుకురా ఏంటి మమ్మీ ఎవడు సో గైస్ ఆంటీ అయితే పూల దండ వచ్చేసింది విషయాలు పెద్ద పైసలు ఏం చేస్తున్నాయి నువ్వు ఇది చెప్పులు చదువుకుంటారు మై గరీబు
పడతాడా ఎందు రాబోయ్ నువ్వు ఆంటీ కొన్నావు కదా రైట్ ఆంటీ సో బాయ్ ఆంటీ దగ్గర పూలు కొనుక్కొని ఎట్లా అనిపిస్తుంది పూలు మాత్రం ఫ్రెష్ ఉన్నాయి ఆంటీగో పూలు ఇచ్చేసి మా కింద ఎక్స్ట్రా పూలు కూడా ఇచ్చింది ఆంటీ పెద్ద మనసు ఉంది దొరుకుతుండే లైఫ్ లా అంతే కదా అబ్బాయి ఇసంట లైఫ్ లో దొరుకుతుంది ఇక బిజీగా పోతా లైఫ్ చెప్తున్నావు కదా సో ఇక లోపలికి పోతాం ఇక మాకు ఇక మొత్తం ఇక తిరగదామా ఉంది బ్లాగ్ లో అయితే కుప్ప నడుస్తుంది బాయ్ ఇక డీజే వెళ్దామంటే ఆడ లోపల అట్లా కాదు సరే బాయ్ ఆడుకున్నాక ఇక కంటిన్యూ చేస్తాం ఇక్కడ కూర్చున్నాడు ఎందుకు తిన్నా ఏ పేరు వచ్చేసి రేవతి పండువాల సెకండ్ చెల్లెలు సో గాయస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఉంగరం అది బిందాల చేయి పెడితే ఉంగరం తీస్తాం కదా దానికోసం రెడీ చేస్తున్నాం కుంకుమ వేసి పూలు వేసి ఉంగరం వచ్చేద్దాం బాయ్ ఏం చేసి చెప్తా షూస్ ఆన్ Let's dance on some నా ప్లేట్ ఎట్లా అమ్ముతున్నారా ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు ప్లేట్ వచ్చేసి 50 రూపాయలు అర్థమంటా ఒత్తి రింట అర్థం కాలేదు ఒత్తి రింట 50 రూపాయలు ప్లేట్ తీసుకుంటే 50 రూపాయలు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టైపోయింది 2000 years later బై కైసా హై బై బస్ సవారి బోలే ఆజ్ అరే నే నే అచ్చా నీ క్యా బోలే అచ్చా నీ హై బై తచ్చా నీ హై హా బిర్యానీ సమ్జా మై లా బై కన్ క్యా క్యా కి ఖిలా గే యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ సో గైస్ ప్రత్యక్షం ఏంటంటే ఇప్పుడే నేషనల్ వాడ లిటరల్లీ బాయ్ పక్షాలు అయితే అయిపోయింది ఖతర్నాక్ అయితే ప్రత్యక్షం ఏంటంటే ముంగడు గుడికి పోతున్నాడు పక్కన కాలిమందిర అయితే అమ్మాయి ఫస్ట్ టైం వస్తుంది అనమాట నేను కూడా ఫస్ట్ అంటే సెకండ్ టైం పోతుంది అయితే నేను కూడా సీన్ చూపిస్తాను కాలిమందిరం అయితే ఇట్లా ఉంటే ఆ వీడియో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పేసి సో గైస్ వీఆర్ ఆన్ ది ఎంట్రన్స్ సో ఇక మనం ఎంట్రన్స్ చూసినాం అంటే అయిపోతుంది ముంగడు హలో హాయ్ సాబ్ బాయ్ రిసార్ట్ వచ్చినావు ఎప్పటికి నువ్వు వచ్చినావు ఈ సెకండ్ టైం నాది ఒకసారి మొన్న ఆనందమైతే వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను బాయ్ లిటరలీ మా సబ్జెక్ట్ ఇచ్చారు బాయ్ అయితే ఎట్లుండండి మా అమ్మ ముందు నీకు తెలుసు కదా దీని గురించి హిస్టరీ ముందు చిన్నగా ఉండే నా గుడి మొత్తం మీద అవునా ఓ చలో జయ మాతాజీ ఏ పబ్లిక్ లేదు బై లిటరల్లీ మొత్తం ఖాళీ ఖాళీ ఉంది ఎగ్జామ్ ఇచ్చినట్టు అయితే ఇదే అచ్చా ఇక్కడ ఇటు ఇటు ఫస్ట్ సో గైస్ ఇలా ముంగడైతే అమ్మవారు కుడుతున్నాడు ఫొటోస్ మాత్రం అలౌడ్ లేదు బట్ రికార్డ్ చేస్తే వీడియో అయినా మీ గురించి బట్ ఇంకెవరైతే చూసినట్టయితే బై లిటరల్లీ ఇంత పెద్దగా అంటుంది చూసినట్టయితే బై అబ్బాబ్బా అండ్ ఇప్పుడు ఎంట్రీ ఇక్కడ నుంచి నాకు అర్థమైతే లేదు ఇగో ఇక్కడికి వెళ్ళానా అని అడుగుతుంటే అమ్మవారు అనమాట గైస్ ఓ మై గాడ్ అండ్ ఇది వచ్చేసి ఫోన్స్ ఫొటోస్ ఆర్డర్ అంట బట్ నేనే మీకు కొంచెం తీసుకున్నాను చూసినట్టయితే ఇప్పుడు దర్శనం అవైలబుల్ అయితే మీకు పొట్టి పెట్టుకోవాలి ఎక్కడైతే అర్థమైతే బట్ పొట్టి తెచ్చుకోవడం అక్కడైతే అని ఇంకోటి చూసినట్టయితే ఎంతో ఎంతో ఏమంటారు పోయి దాన్ని లిటరల్లీ మస్తు పెద్ద పోయింది బాయ్ ఇక్కడ బొట్టు పెట్టుకుందాం మనం అయితే అండ్ గైస్ లవ్ షాట్ అయితే బాయ్ సో గైస్ ఇక మీరు చూడవచ్చు ఎంత అప్డేట్ అయిపోయిందో కాళీ మందిర్ అయితే బాయ్ లిటరల్లీ చెప్తున్నా నాకైతే ముందు ఎప్పుడు తెలియదు బట్ ఇప్పుడే వస్తున్నాను మొత్తం మంచిగా చేసారు గార్డెన్ కూడా ఫోటోలు దింపుతున్నాను ఆ సాబ్ అయితే ఆడుకోనికి వచ్చినాను ఇక్కడ నాకు అర్థం కాలేదు సార్ నేను మస్తు మన పిల్లలు కూడా ఆడుకుంటారు ఇక్కడ పదా అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎంత అంటారు బాయ్ టైం అయితే లేదు వాసులు అవుదామంటే ఎగ్జాక్ట్లీ 5 నాట్ ఉంది ఇప్పుడైతే
ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం మనం అయితే. ఐ హోప్ యూ మేము నచ్చింది అనుకుంటున్నా వీడియో అయితే, అంటే ఇంకా ముంగడి కూడా చూపిద్దాం సీరియస్ అయితే ఎట్లుండే ముంగడి అయితే. అండ్ ఇంకా చూసినట్టు అయితే మన రిజల్ట్ కూడా రాబోతుంది ఫిఫ్త్ ఎగ్జామ్ అయితే మంచి రాష్ట్రం అనేది. సో దాని ప్రకారంగా వీడియో కొన్ని రాలే మధ్యలో అయితే. అండ్ గైస్ ఇంకా ముంగడి చెప్పేసింది ఏంటంటే, ఇంకా మీరు ఎట్లాంటి వీడియో చూస్తారంటే అంటే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ తీసుకోవచ్చు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ద బెల్ ఐకాన్ టు నోటిఫై ఎవరీ అప్డేట్స్ ఫ్రమ్ ద ట్రిగర్ బ్లాగ్స్. అండ్ ఇంకా ముంగడి చెప్పేసి సీరియస్ అయితే మీకైతే. అండ్ ఇంకా ముంగడి షేర్ పోయి ట్విట్టర్ ఇప్పుడే చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎందుకంటే చెప్పుల కోసం ఎట్లుందంటే పోయి అక్కడ వచ్చిన వానికి చెప్పులు 20 రూపీస్ ఇచ్చి మనం పెట్టాలి కదా. అవునా, అరే ఇది అలా పైసలు వేస్ట్ ఇవ్వాలంటే ఇక్కడ దారిలో ఇక్కడ దారిలోకి వేసిన చెప్పులు ఎక్కువ రైట్ అయిపోవాలి ఇక మళ్ళీ వచ్చేసుకుని వెళ్ళిపోవాలి ఇక అట్లా చేయాలి మనం అయితే. అని ముంగాడే చూద్దాం. సో గైస్ బ్యాక్ టు అవర్ హోమ్ బై లిటరల్లీ కార్ మస్ ఖతర్నాక్ డబ్బులు వేస్తున్నాయి నడిచి నడిచి నాకైతే. సో పైన మీద కలిసో బై లిటరల్లీ కార్ అయితే ప్లేస్. సో అది చూసినట్టయితే కొత్త చెప్పులు కొన్నాం బై లిటరల్లీ చెప్పులు అయితే మమ్మీ కడితే పోయి తీసుకొని చెప్పొచ్చింది మంచిగా చెప్పులు. డాస్ ఒక హెల్త్ అనుకుంటే మీరు చెప్పారు కదా కామెంట్ సెక్షన్లో. నాకైతే నేను చెప్తున్నా రేట్ వచ్చేసింది అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ జస్ట్ 250 రూపీస్. చెప్పులు అయితే బాగున్నాయి పోయింది నాకు నచ్చినాయి, కానీ కొంచెం ఆ సైజ్ ఎట్లా అనిపిస్తుంది బట్ సైజ్ కూడా ఓకే. కానీ పోయి లిటరల్లీ మంచి ఉండేది మాత్రం అంటే, కానీ ఇక్కడ వచ్చేసి 2 క్లాసులు మిస్ అయినా ఫిజిక్స్ భయో నాగేష్ టీచర్ లెసన్ చెప్పి రోజు చూసి ఎప్పటికి వచ్చాను. కానీ ఇక అసలు నేను స్కూల్కి ఎందుకు పోయినా అంటే బికాస్ ఆఫ్ ది మ్యాథ్స్ క్లాస్ పోయినాను ఇంపార్టెంట్ వచ్చేసి. దాని తర్వాత అయితే ఇంకా నార్మల్గా ఉండే ఎగ్జామ్స్ అయితే. అండ్ ఇక ముంగడే చూద్దాం ట్యూషన్ కదా పోదాం. ఇప్పుడైతే టైం అయితే ఎగ్జాక్ట్ అయితే ఫిక్స్ సెట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ మార్నింగ్ పోయిండే 1 అంటే ఆఫ్టర్నూన్ పోయిండే ఎగ్జాక్ట్గా 1:30 ఇట్లా పోయిండే. అండ్ టైం అయితే చెప్పదు ఆ ట్రాఫిక్ జామ్ పోయి బస్సులు మాత్రం పోయి ఫ్రీ అని చెప్తారు. కానీ ఇవాళ మన స్టేట్ వేరే ఉందంటే ఇక్కడ ఆధార్ కార్డు చూపించినా సరే అంటే అక్కడ ఆధార్ కార్డు చూపిస్తే ఇక్కడ పని అనమాట. ఓన్లీ తెలంగాణలో పడినా అది బస్సులు అయితే ఉంటాయో అవి ఈజీగా రన్ అవుతాయి అనమాట. సో అది ఒకటి అడుగుతున్న కండక్టర్ని పోయి ఇక్కడ ఏంటంటే ఇట్లా చూపించాను నువ్వు కాశ్మీర్ రెండు ఇక్కడ బట్ అడ్రస్ మాత్రం తెలంగాణ ఉంటే అప్పుడు ఇక్కడ అయితే బస్సులు అన్నీ ఫ్రీ ఉంటాయి అనమాట. అండ్ ఇక ముంగడైతే సీజన్ చూపిస్తాం ఇంకేంటంటే. అండ్ మేము కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన అయితే బయట మొత్తం ఖాళీ మంది ట్రాఫిక్ జామ్. అండ్ ఇక మహిళపట్నం ట్రాఫిక్ జామ్ అయితే లిటరల్లీ హైలైట్ ఉండే. చెప్పులు అయితే వచ్చే హే అడిడాస్. సో గైస్ ఇది వచ్చింది అనమాట. సో మీ హోప్ ఏమైనా నచ్చింది అనుకున్నా పోయి మీరు నచ్చినట్టు లైక్ చేసుకుంటారు, కొత్త వీడియో వేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంకా ముంగడే ఇంకా నచ్చిన బాయ్ బై సబ్స్క్రైబ్ చేసుకోండి బై ప్లీజ్.